అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళడం, 6 అంకెల డిజిట్ సంపాదన కోసం విదేశాలకు వెళ్ళడం పరిపాటిగా మారింది. ఆర్థిక ఇబ్బందులు, ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగాలన్నటువంటి ఒక లక్ష్యంతో విదేశాలకు వెళ్తున్నటువంటి కొంతమంది అనేక ఇబ్బందులు పాలవుతున్నటువంటి సందర్భాలు మనం అనేక చూస్తున్నాము. ఆ కోవకు చెంది ఆ ఇబ్బందులు పడడం కాదు, ప్రాణాల నుంచి బయటపడ్డటువంటి దుస్థితి నుంచి ఇక్కడ సొంత గ్రామానికి చేరుకున్నారు. ప్రస్తుతానికైతే మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన మున్సిఫ్ ప్రకాష్ ఇప్పుడు ప్రస్తుతానికి తన బంధువుల ఇంటి దగ్గర ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా ఒక చిన్న అంటే ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో ఇక్కడ వాతావరణం చూస్తే తెలుస్తుంది. ఒక చుట్టుపక్కల ఒక కొండ మధ్యలో మనం ఉన్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత వారి బంధువులు ఇంటికి వచ్చారు. ఒకసారి మనము ఈ మున్సిఫ్ ప్రకాష్ను కూడా కలుద్దాము. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అసలు అక్కడికి కాంబోడియాకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, వారి స్థితిగతులు ఏంటి, ఒక్కసారి మనం కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ప్రకాష్ మనతో ఉన్నారు. ఇక్కడ తను వర్షం పడుతుంది కాబట్టి ఇంట్లో కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి మనమే బయటికి రావాల్సి వచ్చింది. ఒకసారి ప్రకాష్ తోటి మనం కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ డీటెయిల్స్ ఒక్కసారి చెప్పండి ప్రకాష్, మీరు ఈ మీ నేపథ్యం ఏంటి, అసలు అక్కడికి కాంబోడియాకు ఎలా వెళ్ళాల్సి వచ్చింది, ఒక్కసారి మీరు మీ నేపథ్యం చెప్పండి. నా పేరు మున్సి ప్రకాష్, నేను గంధంపల్లి గ్రామం బయ్యారం మండలం మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నివాసిని. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో లాస్ట్ డిసెంబర్ 31 వరకు కూడా నేను ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఉండే, విదేశాల్లో జాబ్కి వెళ్ళి కొంచెం నేను అధిక శాలరీ కోసం జాబ్ కోసం హాస్టల్కి వెళ్దాం అనుకున్నా. కానీ నాకు ఏజెంట్ ఏదైతే ఉన్నారో, విజయ ఏజెంట్, నన్ను మోసం చేశారు. మోసం చేశాక నేను ఇక్కడ నుంచి గంధంపల్లి మా హైదరాబాద్ నుంచి కంబోడియా వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది, మీరు మారాలని చెప్పారు. ఇక్కడ నుంచి మలేషియా వెళ్ళాను, మలేషియా నుంచి ఫినాఫిన్ అనే సిటీకి వెళ్ళాను. అది కంబోడియాలో ఒక క్యాపిటల్ సిటీ. అక్కడ నుంచి ఇక అక్కడ నుంచి నన్ను అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ ఇంకొక ఫ్లైట్ కనెక్టింగ్ ఉంటుందేమో అనుకున్నాను. అక్కడ కనెక్టింగ్ లేదు, అక్కడ నుంచి నన్ను ఎగ్జిట్ చేశారు. ఎగ్జిట్ చేశాక మళ్ళీ నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చాక ఆ చైనీస్ ఎవరైతే చైనీస్ బాస్ ఉన్నారో వాళ్ళ డ్రైవర్ వచ్చారు. డ్రైవర్ వచ్చి నన్ను పికప్ చేసుకొని ఆ లోకల్లో తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక నేను పోయి ఆ బావట్ అనే ఏరియాలో విన్నస్ క్యాసినో, విన్నస్ క్యాసినో ఏరియా అది స్ట్రీట్ నేమ్, ఆ విన్నస్ క్యాసినో స్ట్రీట్ నేమ్ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఓకే విఐపి అనే కంపెనీలో పనిచేశాను. వాళ్ళు తీసుకెళ్ళామంటే నాకు ఏం అర్థం కాలేదు, ఓకే విఐపి బిల్డింగ్లో తీసుకెళ్తున్నారు ఏందని అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళాక మన ఇండియన్స్ ఉన్నారు చాలామంది, మొత్తం 5 బ్లాక్స్ ఉన్నాయి. 5 బ్లాక్స్లో దాదాపు చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. నేను మా బ్లాక్ సి బ్లాక్లో ఉండే, సి బ్లాక్లో పోయినప్పటికి మాట్లాడి సి బ్లాక్లో 4వ బిల్డింగ్ అనమాట. 4వ బిల్డింగ్లోకి పోయి అడిగినామంటే నన్ను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఇక మన ఇండియన్స్ని అడిగాను ఏం జరుగుతుంది, ఏంది, నన్ను ఇక్కడ తీసుకొచ్చారని అడిగితే వాళ్ళు చెప్పారు నేను కూడా మీలాగానే వచ్చి చేరుకున్నాం ఇక్కడ, వాళ్ళు నమ్మేశారు. ఇక్కడికి వస్తే ఇట్లా స్కామింగ్ వర్క్ చేయమంటారు, స్కామింగ్ వర్క్ చేయాలి. అది కాకుండా మనం ఇక్కడికి వచ్చినాక ఇట్లా ఫేక్ యూజర్ ఐడి, ఫేక్ ఫేస్బుక్ ఐడి, ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడీలు, ఇట్లా సోషల్ మీడియా ఐడీస్ ఉంటాయి. దాంతో చాటింగ్ చేసి డబ్బులు ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా, కొన్ని వేరే అప్లికేషన్ ద్వారా మనం ఇక్కడికి రప్పాల్సి ఉంటుంది అని చెప్పి నన్ను ఫోర్స్ చేయడం జరిగింది. వాటికి ఏమంటే ఒక 3 డేస్లోనే నేను తిరస్కరించాక అక్కడ నుంచి ఎంబసీకి అప్లై చేయడం, ఇక్కడ వీడియో రిలీజ్ చేసి ఎంబసీ ఇక్కడ అధికారులకు చెప్పడం, మీడియా వాళ్ళ ద్వారా మొదటగా నేను ఎంబసీకి వెళ్ళాను. మీరు దాదాపు అక్కడ కొన్ని రోజుల పాటు చిత్రహింసలకు గురైనట్టుగా మనకు తెలుస్తుంది. ఒక 66 రోజుల పాటు మీరు అక్కడే ఉన్నారు. ఎండిపోయినటువంటి చేపలు అలాగే బాతుగుడ్లు తిని మేము బతకాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డదన్నటువంటిది మేము విషయం తెలుసుకున్నాము. నిజంగా అంత హారిబుల్ పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారా అక్కడ కంబోడియాలో? అయితే చూసినట్లయితే వాళ్ళు ఫస్ట్ మనం తీసుకెళ్ళామంటే ఇక్కడ నుంచి స్వేరింగ్ అని చెప్పి ఒక క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు మనం వాళ్ళ కస్టడీలో వెళ్తాము. వాళ్ళ కస్టడీలో వెళ్ళిన వెంటనే వాళ్ళు మనకి ఫుడ్ ఏం ప్రొవైడ్ చేయరు. ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ 16 రోజులు ఉంటుంది. 16 రోజులు మనకి ఎలాంటి ఫుడ్ పెట్టరు. ఏమన్నా మనకు కొనుక్కోవాలనుకుంటే మన సొంత డబ్బు ఉండాలి. మాకు ఆ సమయంలో మాకు డబ్బు లేకుండే కంబోడియాకి ఇండియా డబ్బులు ఇండియా నుంచి అక్కడ పంపించి ఎలా మార్చాలో మాకు ఏం తెలియకుండే నాకు డబ్బు లేకుండే మళ్ళీ అక్కడ నుంచి సేవింగ్ నుంచి 17 రోజులలో నాకు ఒక మన ఇండియన్ వ్యక్తి యూపీలో ఉంటాడు, అతను పిల్లగాడు వెళ్తుంటే నాకు కొన్ని డబ్బులు ఇచ్చిపోతే మేము బన్స్ తీసుకున్నాం, డబ్బు రొట్టెలు తీసుకొని ఆ డబ్బు రొట్టెలు తిని ఉన్నాం. 7-8 డేస్ మేము అయ్యి తిన్నాం. దాని తర్వాత అక్కడ నుంచి
మమ్మల్ని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి ఈ పోలీసు వాళ్ళు మార్చారన్నమాట. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి మార్చినప్పుడు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ సేమ్ సిచ్యువేషన్, వాళ్ళ దగ్గర కూడా మన మనీ ఏమి ఇవ్వరు, నా దగ్గర దానికన్నా ప్రూఫ్స్ ఉన్నాయి, ఎలాంటి మనీ వాళ్ళు ఇవ్వరు, మన ఫుడ్ బెటర్ ఏం బెటరు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కూడా మన దగ్గర మనీ ఉంటే కొనుక్కోవాలి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడే నేను మన ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి ఇట్లా పరిస్థితులు ఉన్నాం ఇలా ఉన్నాం అనుకుంటే అడిగితే, ఇంతకుముందు ఎవరైతే ఆడ మన ఇండియన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక నెంబర్ ఉండే, అక్కడ నేపాల్ హోటల్ వాళ్ళు, కంబోడియాలో మన ఇండియన్ హోటల్ ఉంది, ఆ హోటల్ వాళ్ళ నెంబర్ ఇచ్చారు. అక్కడ నుంచి మా సుట్టాల ద్వారా ఫోన్పే ద్వారా మనీ కొట్టించుకొని మేము ఫుడ్ తినడం జరిగింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇమిగ్రేషన్కి మార్చారు. థర్డ్ స్టేజ్ అది ఇమిగ్రేషన్ మార్చినప్పుడు ఇదంతా ఇక్కడికి నాకు 34 రోజులు అయిపోయింది. ఈ 34 రోజుల తర్వాత మళ్ళీ 15 రోజులు నేను ఇమిగ్రేషన్ ఉండాలి. ఇమిగ్రేషన్ ఉన్నప్పుడు ఆ ఇమిగ్రేషన్లో కూడా మనకి వాళ్ళు ఏం ఫుడ్ పెట్టరు. వాళ్ళ రూల్స్ ఏంటంటే 170 గ్రాముల అన్నం ఉంటుంది, వైట్ రైస్ ఉంటుంది. దాని తర్వాత ఒక 100 గ్రాములు 120 గ్రాముల బరువు ఉన్న ఒక వట్టి షాప్ ఉంటుంది. ఓకే, దానికి సంబంధించిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఓకే, వీడియోలు అవన్నీ తీసుకున్నాను. ఈ ఇమిగ్రేషన్కి వచ్చాక ఇది లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇంటికి పంపిస్తారు. ఆ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నరకం అనిపిస్తుంది. ఇక్కడ ఇండియన్ ఎంబసీ కాడికి వచ్చినప్పుడు ఇమిగ్రేషన్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఫినాఫిన్ ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లో ఉంటుంది. దీని పరిస్థితి చూసామంటే ఇప్పుడు ఇది నేను అన్నం తినే పరిస్థితి. ఇక్కడ చూడండి, మనకు అన్నం ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇండియన్ ఫుడ్ అంట. ఇప్పుడు నేను చూస్తున్నా, ఇది మాకు ఇక్కడ పెట్టే అన్నం. ఈ అన్నాన్ని అన్బాక్స్ చేస్తున్నా. ఇది అన్నం కంబోడియా అన్నం అన్బాక్సింగ్ అంటే, ఇది ఐఫోన్కి ఐఫోన్ నేను 15 ప్రో మ్యాక్స్ చేసినప్పుడు కూడా ఇంత ఫీల్ కాలేదు. ఇది చూడ్రి ఎంత అన్నం, ఎంత క్వాలిటీ హైజీనిక్ అంటే, ఇది మొత్తం కలిపి ఎగ్జాక్ట్లీ ఈ రైస్ ఎంత కలిపి 120 నుంచి 150 గ్రామ్స్ మధ్యనే ఉంటుంది వెయిట్. అంత పెద్దగా మీరు ఊహించుకోవాల్సిన అవసరం లేదు, చిన్న వచ్చినదే. చూడండి, ఇది 2 ఇంచుల మధ్య ఖచ్చితంగా 6 ఇంచుల మందమే ఉంది, పెద్దగా ఏం లేదు. ఇది చూస్తే ఒక 3 ఇంచుల మందం బాక్స్, పెద్ద బాక్స్ ఏం కాదు, చిన్నదే. హైట్ చూసినా కూడా 1 ఇంచ్ హైటే, అంత హైట్. ఇది చూడండి, మేము చూసినామంటే ఇక్కడ పచ్చి చేప. ఈ చేప చూశారు కదా, ఈ చేప ఇది ఇండియాలో ఎవరు తినరు. ఇది ఇండియన్ ఫిష్ అని చెప్పి మనకి ఇండియన్ ఫుడ్ అని చెప్పిస్తారు. రైస్ చూడండి, రైస్ మొత్తం బియ్యం ఉంటాయి. సరే అన్న, బియ్యం ఉన్నా తింటాము, అది పెద్ద ప్రాబ్లం కాదు, మనం పేద కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి తినేస్తాం. కూర ఏదైనా ఇంత పచ్చడి, ఏదైనా పచ్చి పులుసు, చారో ఏమీ లేకపోతే మాకు నీళ్ళు, కొంచెం ఉప్పు, ఒక ఉల్లిగడ్డ ఇచ్చినా మేము కలుపుకొని తినేంత స్తోమత ఉన్నాం. మాకు అది పెద్దగా ఏం ఆశించడం కాదు. నీళ్ళు ఉప్పు ఒక ఉల్లిగడ్డ ఇచ్చినా తింటాం, దాంతోపాటు ఒక మిరపకాయ. అది వదిలిపెట్టేసి చూడ్రి, ఏదో ఇండియన్ ఫుడ్ అంట, చేప అంట. చూడ్రి, ఇక్కడ ఇండియన్ అంబాసిడర్గా ఉన్న మేడం చూడాలి ఇండియన్ ఎంబసీ వాళ్ళకి, ఇండియన్ వ్యక్తులకు జరిగే నష్టాలు ఎంత జరుగుతుందని. మీరు ప్రతిరోజు మీరు ఎప్పటికి బిజినెస్ డెవలప్ చేస్తున్నారు, కంబోడియాలకు ఇంబోడియాలు అని పెడుతున్నారు, అది కాదండి. ఇక ఇండియన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో. ఇది పరిస్థితి ఇక్కడ చూడండి, ఇదే పరిస్థితి. ప్రతి బాక్స్లో ఇదే ఉంటుంది, ఇట్లా జరుగుతుంది. ఇక్కడ చూడండి, మేము ఇది అన్నం తినే ప్లేస్, ఇది చూడండి పరిస్థితి ఎట్లా, మొత్తం అగ్గి పుల్లలు, గిగ్గి పుల్లలు, సిగరెట్లు. ఒక్కడు నీట్ చేయడానికి రాడు, నీట్ చేద్దామన్నా చేయనియరు. ఈ పరిస్థితి ఉండాలి, డస్ట్ కొట్టి ఉంటుంది, చాలా కష్టమైన పరిస్థితి. సూర్రి, నా పేరు ప్రకాష్. ఇది పరిస్థితి. నేను ఇండియన్ ఎంబసీకి ప్రతి విషయానికి నేను ఫోన్ చేసి మెయిల్ పెడుతున్నా, ఫోన్ చేసి చెప్తున్నా, అధికారులతో మాట్లాడుతున్నా. నాకు ఎలాంటి సహాయం అందినట్లయితే కనిపించదు. ఇది ఎంత హారిబుల్ అంటే, తను ఇక తల్లిదండ్రులు లేకపోవడము, బంధువులు కొంత సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడికి బయటకు వచ్చారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకొకసారి, ఇప్పుడు మీరు అసలు ఈ పోలీసుల ఎందుకు వాళ్ళ దగ్గరికి చిక్కాల్సి వచ్చింది? మీరు ఉద్యోగం కోసం వెళ్ళి మీరు ఇక్కడ కొన్ని రోజులు ఏది న్యూడ్ కాల్స్ చేయాలి, ఇంటింటికి వెళ్ళి ఇటువంటి చేయాల్సినటువంటి వార్తలు కూడా మేము చూసాము. అసలు ఆ పరిస్థితులు మీరు ఎట్లా ఫేస్ చేశారు? అటువంటి జాబ్లో మీరు ఎలా ఇరుక్కుపోయారు? ఫస్ట్ ఇక్కడ ఏజెంట్ మనం ఇసుకుపోయినాక వెంటనే మనకి చెప్పిన స్టేట్ వేరే ఉంటుంది, కంట్రీ వేరే ఉంటుంది. ఆడికి వెళ్ళాక మనం ఫినోఫిన్కి వెళ్ళి వాళ్ళ అదుపులోకి వెళ్ళిపోతాం. ఫినోఫిన్లో ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే వాళ్ళు మన పాస్పోర్ట్ గుంజుకుంటారు, వాళ్ళు కస్టడీలో తీసుకెళ్తారు. ఫస్ట్ రోజే మనకు అర్థమైపోతుంది వీళ్ళు మనల్ని ఏదో తప్పిదంలో తీసుకెళ్తున్నారు అనేసి. ఆ సిచ్యువేషన్ అంతా కొంచెం బ్యాడ్ ఉంటుంది. దాని తర్వాత నేను ఆడికి వెళ్ళిన వెంటనే వాళ్ళు చెప్పారు ఇది పరిస్థితి ఉందని చెప్పేసి. నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు వద్దు, నేను ఎమ్మడే ఇంటికి వెళ్ళిపోతాను చెప్పేసి గొడవ చేయడం జరిగింది. జరిగిన వెంటనే వాళ్ళు మాకు పనిష్మెంట్ చెప్పారు, ఇట్లా ఇట్లా ఉంటుంది, డాక్టర్ రూమ్స్ ఉంటాయి,
కరెన్షాక్ ఉంటుంది కొడతారని చెప్పేసి మా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారు. వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు, అక్కడ హిందీ వాళ్ళు ఉన్నారు, మన తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు ఉన్నారు. నాకు తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నాలుగు లాంగ్వేజ్లు వచ్చు. వీళ్ళతో కమ్యూనికేట్ చేయడం, నాకు నార్మల్గా కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పారు, చెప్పినప్పుడు నేను ఏం చేశానంటే వెంటనే ఈ సంగతులన్నీ ఇమ్మంటే నేనున్న లొకేషను, నేనున్న బిల్డింగ్ నెంబర్లు, డోర్ నెంబర్లు ప్రతి ఒక్కటి నేను వెంటనే మా గంధంపల్లి గ్రామానికి చెందిన గుర్రం పవన్ కళ్యాణ్ గారు అయింది, వాళ్ళ ఫ్యామిలీకి మైసూర్ రాజశేఖర్ అని ఉన్నాడు, అతనికి నేను ఇమ్మని ఫార్వర్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా తమిళనాడులో మా బావగారు పన్నీర్సెల్వం ఉండు, పన్నీర్సెల్వం శివశాంత్ ఉన్నారు, వాళ్ళకి నేను వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ ఉన్నారని చెప్పేసి వాళ్ళకి పంపించాను. పంపిస్తే అక్కడ తమిళనాడు మీ ఓన్ సిస్టర్ వాళ్ళు, మా బాబాయ్, మా పెద్దమ్మ కూతురు. ఓకే, అంటే తమిళనాడుకు మీకు ఎట్లా కమ్యూనికేషన్స్? మా ప్రాపర్ వచ్చేసి తమిళనాడు ఉండే, కానీ మేము 60 సంవత్సరాలుగా మా నాన్న వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. నాకు అన్నీ ఇక్కడ నేను, ఓకే, మా తాతల నుంచి ఇక్కడ ఉన్నాం. కానీ ఫస్ట్ అక్కడ మాకు తమిళనాడు నుంచి వచ్చినాం. మా అక్కగారిని అక్కడ ఇచ్చామన్నమాట. అక్కడ మా అక్కగారు, మా అక్కగారికి ఇచ్చాను తమిళనాడులో. మా అక్కగారికి ఇస్తే మా అక్కగారు ఒక రిటైర్ ఐపీఎస్ గారు కలిశారు. ఆ రిటైర్ ఐపీఎస్ గారు గైడ్ చేసి ఎలా చేయాలని చెప్పి గైడ్ చేశారు. గైడ్ చేశాక వాళ్ళు అక్కడి నుంచి కూడా వాళ్ళు ఎంబసీకి అప్లై చేశారు. ఇక్కడ గంధంపల్లి గ్రామం, ఎక్కడ గంధంపల్లి గ్రామం ఉందో మా గ్రామం నుంచి కూడా వాళ్ళు వీళ్ళ వెంటనే బయ్యార మండలం ఎస్ఐ గారు, సిఐ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏమంటే డిఎస్పీ గారికి కలిసి వాళ్ళు ఏమంటే వెంటనే కంబోడియా అధికారులకి, ఎంబసీ అధికారులతో మాట్లాడారు. ఎంబసీ అధికారులతో మాట్లాడిన వెంటనే వాళ్ళు తను స్పందించి ఇట్లా ఇట్లా జరుగుతుందని చెప్పేసి నాకు రెస్క్యూ చేయడానికి ప్లాన్ చేసి, రెస్క్యూ చేయడానికి టైం ఉంటుంది, మనకి రెస్క్యూ చేయడానికి మినిమం 15 డేస్ నుంచి 20 డేస్ పడుతుందమ్మా, నువ్వు వెయిట్ చేయాలమ్మని చెప్పారు. దానికి చెప్పేశారు వాళ్ళు, ఒకవేళ చైనీస్ వాళ్ళని ఏమైనా వర్క్ చేయమంటే ఆ వర్క్కి నువ్వు ఫస్ట్ అయితే అన్నిటికీ వాళ్ళకి వాళ్ళకి నువ్వు మాత్రం మాట్లాడినట్టు తెలియకూడదు, నార్మల్గా మాట్లాడు, మేము రెస్క్యూ చేసేదాకా నువ్వు వాళ్ళు ఏం పని చెప్పిన చేయాలని చెప్పేసి చెప్పారు. ఓకే సార్, ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత మీ దగ్గర అసలు ఫోన్లు ఎట్లా అలౌ చేశారు మీ ఫోన్లు? కొన్ని నాకడ ఫోన్ లేకుండా అండి. ఫస్ట్ అయితే నేను పోయిన వెంటనే నా మెయిల్ ఐడితోనే, నాకు మెయిల్ ఐడి యూజర్ ఐడి నాకు, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేసిన కాబట్టి ఇవన్నీ నాకు ఐడియా ఉన్నాయి. నేను వెంటనే నేను మా ఫ్రెండ్ మొబైల్ తీసుకొని దాంట్లో నుంచి ఏమన్నా ఫోన్ వేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్కి, నా గ్రామస్తులకి పంపించడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఫోన్ అలా ఉందా మరి? కాదండి, ఎవరైతే ఒక 3 మంత్స్ 4 మంత్స్ నుంచి ఉంటారో వాళ్ళకి వర్కింగ్ అవర్స్లో ఫోన్ ఇలా ఉండదు, బట్ వర్కింగ్ అవర్స్ అయిపోయిన వారికి ఉంటుంది. వర్కింగ్ అవర్స్ అంటే మళ్ళీ చెప్తాను, 11:30కి వెళ్ళాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 11:30కి లాగిన్ చేస్తే నైట్ 2:00కి మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. అంటే దాదాపు 14 గంటలన్నర సేపు పనిచేయాల్సి ఉంటుంది. మీరు అట్లా ఎన్ని రోజులు పనిచేశారు? నేను 20 రోజులు పనిచేశానండి. ఆ 20 రోజులు ఏంటంటే, నేను ఫస్ట్ డే వెళ్ళిన వెంటనే మార్చి 13 తారీఖు ల్యాండ్ అయ్యాను. మార్చి 16 తారీఖు నేను ఇండియన్ ఎంబసీకి చేపడం జరిగింది. ఇక్కడ కూడా మార్చి 16 తారీఖు 17 తారీఖు ఇక్కడ న్యూస్ అనేది సర్క్యులేషన్ అయ్యింది. ఇక్కడ న్యూస్ ఛానల్ వాళ్ళ ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా, ప్రెస్ వాళ్ళ ద్వారా నాకు హెల్ప్ అనేది బాగా అంది దొరికింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సోషల్ మీడియా, ఈ ప్రెస్ వల్ల వెంటనే ఇది స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ కావడం ద్వారా వెంటనే నాకు ఇక్కడ నా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, మా ఎక్స్ఎంపీ మాలత్ కవిత గారు, దీంట్లో ఫస్ట్ మాలత్ కవిత గారు వాళ్ళకి కృతజ్ఞతలు పెట్టుకోవాలి. వాళ్ళు చాలా గ్రేట్. వాళ్ళకు వాళ్ళు ఇక్కడ చెప్పమని ఫోన్ చేశారు. మాలత్ కవిత గారు ఫోన్ చేసి, వాళ్ళ ఫ్రెండ్ అక్కడ కిరణ్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు అక్కడ బిజినెస్ ఉన్నాయి, వాళ్ళ సార్కి చెప్పడం, కంబోడియాలో బిజినెస్ ఉన్నాయి. ఆ సార్కి ఫోన్ చేసి ఇట్లా మన వ్యక్తి ఇట్లా ఉన్నారని చెప్పి తెలిసిన వెంటనే ఆ సార్ వెంటనే నన్ను ఇమిగ్రేషన్కి వచ్చి కలిశారు. కలిసి ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడి ఏదైతే నాకు ఈ పని ఉందో, ఈ లీగల్గా కోర్టులో అవుతుంది, లీగల్ వర్క్ ఏమైందో అవన్నీ తొందరగా అవడానికి నాకు కిరణ్ రెడ్డి సార్ కొంచెం హెల్ప్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా పాత్ర వహించిందంటే మాలత్ కవిత గారు, కిరణ్ రెడ్డి గారు, అదేవిధంగా తమిళనాడు నుంచి మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ పన్నీర్సెల్వం అని వీళ్ళు ముగ్గురే కొంచెం చేశారు. అదేవిధంగా రిటైర్ మనకి ఇండియన్ ఎంబసీ నుంచి అబ్రహం సార్ అన్నారు, ఆయన ఐఎఫ్ఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇద్దరు వీళ్ళ చదువుతోనే తొందరగా రావడం జరిగింది. నాకు ఆడ నుంచి రావడానికి లీగల్గా అదేవిధంగా కంపౌండర్ నుంచి అపాలజీ లెటర్ తీసుకొని నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి అన్ని ప్రూఫ్లు తీసుకొని ఇండియాకి రావడం జరిగింది. నా పాస్పోర్ట్, ఎవ్రీథింగ్ నాకు ఇచ్చేశారు. అన్నీ నేను క్లియర్గా పట్టుకొని వచ్చేసాను. అక్కడ మీరు 22 రోజులు మీరు పనిచేశారంటున్నారు కదా, 22 రోజులు మీరు చేసిన పని ఎలా ఉండేది, ఎటువంటి పని చేశారు మీరు అక్కడ? అయితే వాళ్ళ దగ్గర ఏంటంటే కేరళ నుంచి కొంతమంది వస్తారు, కేరళ నుంచి ఉన్న వాళ్ళ ఏజెంట్లు అక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర దొంగ సిమ్లు ఉంటాయి, అంటే మన ఇండియన్ సిమ్లే ఫేక్ సిమ్లు పట్టుకొస్తారు. దానికి వాళ్ళు అక్కడ రోమింగ్ రీఛార్జ్ చేసేసుకుంటారు. రోమింగ్ రీఛార్జ్ చేసేసి దాంట్లో మన ఇండియన్ అకౌంట్లు క్రియేట్ చేస్తారు, ఫేస్బుక్ క్రియేట్ చేస్తారు, ఫేక్ ఫేస్బుక్, ఫేక్ ఇన్స్టాగ్రామ్లు, అన్ని సోషల్ మీడియా అన్ని ఫేక్ యాడ్ చేశారు. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యుఎస్లోకి వెళ్ళి మన ఇండియన్ అమ్మాయి
యుఎస్లో ఉండి ఉంటుందో, ఫాలోవర్స్ తక్కువ ఉంటారు కదా, ఒక అందమైన ఒక అమ్మాయి క్యారెక్టర్ తీసుకుంటారు, ఆ క్యారెక్టర్తో ఇక్కడ ఇంకో నేమ్ పెట్టేసి, ఫేక్ నేమ్ పెట్టేసి ఈ క్యారెక్టర్తో స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ లవ్ చాట్ చేస్తారు. లవ్ చాట్ చేసిన పడిన ఆ వ్యక్తికి లవ్ ఉంటే ఇంట్రెస్ట్ ఉందా, లేదా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, ఆ అబ్బాయికి లేదా సెక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి దాని ఏదో ఒక కేటగిరీలో వీళ్ళు ఒక 4 కేటగిరీలు ఉంటాయి. కొంతమంది గేమింగ్ ఉంటుంది, కొంతమంది బిజినెస్, కొంతమంది సెక్స్ ఉంటుంది, కొంతమంది లవ్ ఉంటుంది. ఈ 4 కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో ఖచ్చితంగా ఒక మనిషి లొంగిపోతాడు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఇదంతా ఒక స్ట్రాటజీ. ఇది ఒక స్ట్రాటజీ ఉంటుంది. దీనికి ట్రైనర్స్ ఉంటారు మనకు బీపీఓ సెంటర్లో. ఎట్లయితే స్క్రిప్ట్ ట్రైనింగ్ చేయడం గట్టి ఉంటారో ఆడకు ట్రైనింగ్ రూమ్స్ ఉన్నాయి, అక్కడ ట్రైనింగ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి మనకి 15 రోజులు టైం ఉంటుంది. ఆ 15 రోజులు ట్రైనింగ్ రూమ్లో ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ తర్వాతకి ఫ్లోర్లోకి వస్తాం. ఈ ట్రైనింగ్ తీసుకోవడం కోసం వీళ్ళు అన్ని చెప్తూ ఉంటారు, బోర్డు మీద ఎలా చేయాలి ఏందని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ లవ్తో చార్జ్ చేస్తారు. లవ్ చార్జ్ చేసిన వెంటనే ఎవరైనా మనిషి మనకి వాళ్ళు ఓకే మనకి లవ్ చేస్తున్నారు, అబ్బాయి అవతల అబ్బాయి లవ్ చేస్తున్నారంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ చూసి వెంటనే వీళ్ళకి నుంచి ఆ అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ 100,000 రూపాయలు సాలరీ తీసుకునేట్టున్నాడంటే ఇక్కడ ఇందులో ఉన్న అమ్మాయి ఫేక్ అకౌంట్ అమ్మాయి ఎలా ఉంటుందంటే 5 లాక్స్ సంపాదించినట్టు ఉంటుంది అన్నమాట. ఆ అబ్బాయి ఒక నార్మల్ ఆడి కార్డు వదిలేటట్టుంటే ఈ అమ్మాయికి రోల్స్ రాయల్స్ కార్డు ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు ఏఐలో క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన వెంటనే ఆ అబ్బాయికి అన్ని నమ్మబలికినట్టు వీడియో కాల్స్ ఉంటాయి. ఫస్ట్ మన ఇండియన్స్ ఏం చేస్తారంటే తప్పు చేసేది ఏంటంటే నార్మల్గా ఒక కాల్ అడుగుతారు, నీతో కొంచెం మాట్లాడచ్చు అంటే మన వాళ్ళు ఏం చేస్తారు వెంటనే ఇక్కడ నుంచి నా కంబోడియాలో మన ఇండియన్స్ ఉంటారు, మన ఇండియన్ అమ్మాయిలు ఉంటారు, ఆ అమ్మాయిలతోని బలవంతంగా కాల్ మాట్లాడిపిస్తారు. ఆ అమ్మాయిలు ఏం చేస్తారంటే క్యారెక్టర్కి సంబంధించినట్టుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైతే చాట్ చేస్తారో చాట్ని చూసుకొని ఆ కస్టమర్తో మాట్లాడతారు. మాట్లాడిన వెంటనే వాడేమో వాళ్ళకు అట్లా ఒక 3 డేస్ 4 డేస్ మాట్లాడినాక వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే ఒక 5 డేస్ 6 డేస్ చాట్ పోతుంది, ఒక 3-4 డేస్ కాల్ మాట్లాడతారు. ఇక ఫైనల్ డే వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే నాకు మాట్లాడుతున్నారు చాట్ చేస్తున్నారు వీళ్ళని ట్రస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. ట్రస్ట్ ఏర్పడడం వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే వీడియో కాల్ అడుగుతారు. వీడియో కాల్ కోసం ఇక్కడ ఏఐ ఉంటుంది. ఏఐలో ఏంటంటే మనకి ఏదైనా ఫోటో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎవరైనా ఒక హీరోయిన్ ఫోటో పెట్టినా కూడా అక్కడ హీరోయిన్ వచ్చి మాట్లాడినట్టు కనిపిస్తుంది అనమాట. ఏఐని పెట్టి ఏఐలో ఆడ చైనీస్ ఏఐ ఉంటాయి, జస్ట్ అది అందులో ఏఐలో మనం పెద్ద ఏం పెద్ద కోడ్ రాల్సి ఉండదు, ఫోటో మాత్రం ఎడిట్ చేసి ఫోటో ఎడిట్ చేసినాక మనకి ఏలాంటిది ఆడ ఏం మాట్లాడాలన్నది ఆడ కామెంట్ పెట్టాలి, కమెంట్ రాయాలి. ఆ కమెంట్లో మనకి ఐ లవ్ యూ చెప్పాలంటే ఐ లవ్ యూ అని రాస్తాయంటే ఆ ఐ లవ్ యూ అనేది అక్కడ రికార్డ్ అవుతుంది, ఆ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. ఆ వాయిస్ రికార్డ్ అయినాక మనకి ఇండియన్ వాయిస్ కావాలా, ఇండియన్స్లో ఏ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్లాంగ్ వేరే ఉంటుంది, ఆంధ్ర స్లాంగ్ వేరే ఉంటుంది. తెలంగాణ స్లాంగ్ అంటే తెలంగాణ స్లాంగ్ పెడితే తెలంగాణ స్లాంగ్లో ఆ ఏఐ మాట్లాడుతుంది. ఆ ఏఐ మాట్లాడిన వెంటనే ఆ ఏఐ ద్వారా మన పిల్లగాళ్ళకి ఇక్కడ ఉన్న పిల్లగాళ్ళకి ఇక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్స్కి ఇక్కడ అక్కడ ఉన్న ప్రొఫైల్స్ అన్ని బిజినెస్ మ్యాన్ ప్రొఫైల్స్ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు వీళ్ళు నిజం అనుకుంటారు, నిజం అనుకొని వీడియో కాల్లో వస్తుంది మాట్లాడతారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒక 1 మంత్ పోయాక వాళ్ళతోని వీళ్ళే అడుగుతారు, మన అక్కడ ఉన్న వాళ్ళే సెక్స్ షాట్ కోసం ఇంకెక్కే ఏదో అడుగుతారు అక్కడ, అది కూడా జరుగుతుంది. వాళ్ళు అన్ని చూపెట్టిన వెంటనే వీళ్ళకి ఇక ఆశ పుడుతుంది. వన్స్ వీళ్ళు ఇక్కడ న్యూడ్ కాల్స్కి పోతున్నారంటే వీళ్ళంతా వీళ్ళే బాయ్ దూకున్నట్టు ట్రాప్లో. ఇక వీళ్ళు వాళ్ళతో వాళ్ళ మొత్తం రికార్డ్ అవుతుంది, ఇది రికార్డ్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఫేస్బుక్ల ద్వారా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ల ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని అడిగిలకి ఈ వీడియో పంపడం జరుగుతుంది. దాని తర్వాత సోషల్ మీడియాలో పంపుతాం, న్యూస్లో పెడతాం అని చెప్పి బెదిరించడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతుంది. ఫస్ట్ నార్మల్గా ట్రేడింగ్ అప్లికేషన్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు 1,000 USD చేస్తే 25% వస్తుంది, 5,000 USD చేస్తే 50% వస్తుంది, 10,000 USD చేస్తే 75% వస్తుంది, ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది అని చెప్పేసి వాళ్ళని కొంచెం చేస్తారు. ట్రేడింగ్ అప్లికేషన్లో గ్రాఫ్ అది ఇంక్రీజ్ కావడానికి డిక్రీజ్ కావడానికి ఆ రిమౌంట్ ఆల్రెడీ అక్కడ ఉంటుంది అప్లికేషన్లో. వీళ్ళ దగ్గర మాత్రం ఆ గ్రాఫ్ అనేది నార్మల్గా అప్ అండ్ డౌన్ అవుతుందని వీళ్ళు చూసుకుంటారు. కానీ ఈ గ్రాఫ్ అప్ కావడానికి డౌన్ కావడానికి మనకి సేల్ అండ్ బై అనే ఆప్షన్స్ ఉంటాయి. ఆ సేల్ కావడానికి బై కావడానికి ఏదైతే గ్రాఫ్ ఉందో ఆ పోర్ట్ఫోలియో తగ్గడానికి అక్కడ వాళ్ళ దగ్గర డిజైన్ ఉంటుంది. ఆడ మనం తగ్గాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. మన కస్టమర్కి ఎలా చెప్తామో అలా పెట్టచ్చు. ఆ కస్టమర్ ఒక 1,000 USD పెడుతున్నాంటే మన కస్టమర్కి మనం ఒక 50% మనం ఆఫర్ ఇస్తామని మనం ఒక మాట ఇచ్చామంటే అక్కడ 50% మన ప్రాఫిట్ చూపించవచ్చు. ఆ కస్టమర్ నమ్మి మనకి ఇన్వెస్ట్ చేస్తారు. ఇదంతా ఫేక్ అని మనకు తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు ముందే అక్కడ చేసేవాళ్ళకి తెలుసు. ఇక్కడ ఇండియాలో ఉన్న ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈ ట్రేడింగ్ అప్లికేషన్లలో, డేటింగ్ అప్లికేషన్లో, గేమింగ్ అప్లికేషన్స్లో అవి ఇన్వెస్ట్మెంట్ పెట్టాక మళ్ళీ రావడం జరగదు. నార్మల్ ట్రేడింగ్ అప్లికేషన్లు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియాలో జరుగుతున్నాయి కదా జరదాస్ వంటి అప్లికేషన్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మనకి విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ డీసీ బాక్స్ అని ఉంది, డీసీ బాక్స్ అప్లికేషన్లో కేరళ నుంచి కొన్ని 1,000 కోట్లు పోయారు, దాని మీద
ఆవిడ కేరళ పోలీస్ వాళ్ళకి కూడా నేను రిపోర్ట్ రాశాను, మెయిల్ రాశాను. కేరళ గవర్నమెంట్ కూడా దీని మీద కేసు రాశారు. లాస్ట్ మంత్ 3వ తారీఖున ఈమెయిల్ చేయడం జరిగింది కేరళ కొట్టాయం పోలీస్ స్టేషన్కి. కొట్టాయం పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేశారు. అక్కడ ఒక కేరళ వ్యక్తిని అరెస్ట్ చేయమని చెప్పి మేము కూడా మెయిల్ వేసాం. అక్కడ ఉన్న కేరళ వాళ్ళు మేము కలిసి కేరళ మిత్రులతో కలిసి నేనే మెయిల్ వేయడం జరిగింది. మెయిల్ వేస్తే కేరళలో కొట్టాయంలో ముఫ్లిక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 200 సిమ్ కార్డులు దొరికాయి అతని దగ్గర. అతని కూడా క్రైమ్ రికార్డు ఉందని చెప్పేసి మేము కేసు పెట్టించాం. వాళ్ళ అతను కూడా ఒప్పుకున్నాడు, 80 ఇక్కడ నుంచి హ్యూమన్ ట్రాఫిక్ చేశానని చెప్పేసి మేము అరెస్ట్ చేయడం జరిగింది కేరళలో. దాని తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ చాలామందికి ఎంబసీకి ఎలా పోవాలో తెలియదు, మెయిల్ వేయడం తెలియదు. వాళ్ళందరూ అంత నాలెడ్జ్ లేరు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్స్తో ఉన్నారు. మ్యాక్సిమం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఏ విధంగా ఎంబసీకి మెయిల్ చేయాలి, ఏ విధంగా పొలిటీషన్లో మెయిల్ చేయాలి, ఎవరితో మాట్లాడాలని చెప్పడం అందరికీ పీడిఎఫ్ రెడీ చేసి పంపించాను, అందరికీ పంపించాను. అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు ఆర్టీవీ ద్వారా చూసినట్టు చెప్తున్నాను. కామెంట్లో రాశాక కామెంట్లో రెస్పాండ్ ప్రకాశన పెట్టండి. కామెంట్లో రెస్పాండ్ ప్రకాశన పెడితే నేను ఖచ్చితంగా ఈ ఆర్టీవీ ద్వారా చూసిన ప్రతి ఒక్కరికి అన్ని వీడియోలు చూస్తున్నాను, అన్ని న్యూస్ ఛానల్ చూస్తున్నాను. నా న్యూస్ ఛానల్ ఎవరు చూస్తున్నారు కంబోడియాలో ప్రతి ఒక్కరు చెప్తున్నాను. తెలుగు వారైనా సరే, హిందీ ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ అయినా సరే వాళ్ళు జస్ట్ డ్రాప్ చేయండి. దాంట్లో డ్రాప్ చేసిన వెంటనే మీకు మీ పీడిఎఫ్లు అందినట్టు నేను చేశాను. పీడిఎఫ్లు అందిన వెంటనే ఆ పీడిఎఫ్లో మీకు ఎంబసీ వాళ్ళ నెంబర్ ఉంటుంది, ఆ పీడిఎఫ్లో మీకు ఈమెయిల్ ఉంటుంది. జస్ట్ మీ నేమ్ పెట్టి మీరు కింద మీ మొబైల్ నెంబర్ మీ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసి జస్ట్ మీ షేర్ కొడితే డైరెక్ట్ అది ఎంబసీకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా మీకు చేయగలుగుతాను. ప్రతి ఒక్కరు ఎంబసీకి ఖచ్చితంగా ఎంబసీకి పెట్టండి. ఎంబసీ పెట్టడం వల్ల ఖచ్చితంగా ఎంబసీ ద్వారా ఇండియాకి రావడం జరుగుతుంది. కానీ 45 రోజులు ప్రాసెస్ ఉంటుంది, ఆ లీగల్ ప్రాసెస్ చేసుకుని రండి. కానీ భయపడకండి, ఖచ్చితంగా అందరూ కంబోడియన్ వాళ్ళందరూ ఫస్ట్ ఈ స్కామింగ్ని ఆపండి. స్కామింగ్ని ఆపి రండి, ఫస్ట్ రండి. మీడియా ముందుకు రావడం వల్ల మనకేం కాదు, మనం దొంగలం కాదు. మనం ఆడిపోయి ఒక నేరస్తుల ద్వారా మనం పోయి ఆడ ఇరుక్కుపోయినాం, బయటికి రాని చెప్పి నేను అందరూ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు కేరళ నుండి ఒక 80 కేరళ నుండి వెళ్ళారని చెప్పి అంటున్నారు. ఇట్లా తెలంగాణ నుండి, అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి, బెంగళూరు, కర్ణాటక నుండి, ఇప్పుడు ముంబై సమీప ప్రాంతాల్లో నుండి కూడా, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా వెళ్తున్నారు. అంటే మొత్తం అప్రాక్సిమేట్లీ ఎంతమంది అక్కడ ఉన్నారు, మీరు ఎంతమందిని కలిసారు, మీరు మొత్తం ఓవరాల్గా ఎంతమంది ఉంటారు? బావట్లో నేను విన్నర్స్ క్యాసినోలో ఉన్నానండి, ఫస్ట్ బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్లో ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగ్, దాదాపుగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో లోదా బ్లాజ్ అంత పెద్ద బిల్డింగ్ అది. అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ అంతా కేవలం వీళ్ళు ఉండడం కోసమేనా? అది క్యాసినో కోసమే. దానికి లీగల్గా కంబోడియా వాళ్ళు, కంబోడియా గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంది. ఆడ పోలీసు వాళ్ళు వచ్చి సెక్యూరిటీ ఇస్తారు, గన్మెన్లు ఉంటారు, వాళ్ళని మనం ఏం చేయలేం. అంటే ఇప్పుడు అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు విదేశీ టూరిస్టులేనా? ఆడికి వచ్చే ప్రతి ఒక్కరు పనిచేసేవారు. ఒక్కొక్క బ్లాక్లో కంబోడియన్స్ ఉంటారు, పాకిస్తానీస్ ఉంటారు, అది కాకుండా మన ఇండియన్స్ ఉంటారు. ఆడికి వచ్చే వారికి ఎవరికి కూడా స్కామింగ్ వర్క్ అని తెలియదు, బట్ ఆడికి వచ్చిన వాడిని కష్టపడతారు. నాకు జస్ట్ ఒక 1/2 గంట ముందు కూడా ఒక పాకిస్తాన్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, క్షేమంగా చేరుకున్నావా? చేరుకోలేదు. చేరుకుంటే నేను కూడా వస్తాను, నేను కూడా ఎంబసీకి వెళ్దాం అనుకుంటున్నాను అని నేను అడిగాను, నేను పెట్టమని చెప్పాను. ప్రతి దేశం వాళ్ళకి అది చెప్తున్నాను, ఖచ్చితంగా రండి. బంగ్లాదేశ్ ఇక్కడ వాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే ఇండియా మీద ఫోకస్ చేయడానికి. ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు మనకు మన దేశంలో చూసినట్టయితే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళారు, ఇప్పుడు అక్కడ మిగిలితే మన రాష్ట్రాల నుండే కాకుండా మిగిలిన దేశాల నుండి మొత్తం ఎంతమంది, ఎన్ని దేశాల నుంచి వచ్చారంటారు అక్కడ? నేను చెప్తానండి, యాక్చువల్గా ఏంటంటే అక్కడ విఐపి, ఓకే విఐపి బిల్డింగ్ ఉంటుంది. ఓకే విఐపి బిల్డింగ్లో 7 or 8 బిల్డింగ్స్ ఉన్నాయి. దాంట్లో మొత్తానికి మొత్తం మన ఇండియన్సే అండి. దాంట్లో ఇండియన్స్లో కేరళ డిఫరెంట్ స్టేట్స్ నుంచి మొత్తం ఇండియన్సే ఉంటారు. మ్యాక్సిమం మనం చూడగలిగింది కేరళ వాళ్ళు ఉంటారు. కేరళ వాళ్ళ తర్వాత కొంచెం ఎక్కువ తమిళ్ ఉంటారు. దాని తర్వాత మన తెలుగు వాళ్ళు 100% 20% తెలుగు ఉంటారు. మిగతా అంతా ఒక 40% తెలుగు, తమిళ్ అండ్ కేరళ వాళ్ళు ఉంటారు. మిగతా 40% మాత్రమే ఈ ఎంటైర్ ఇండియా మొత్తం ఉంటారు. మోస్ట్లీ పీపుల్ కేరళ, తమిళ్ వీళ్ళే ఉంటారు. 20% పీపుల్ మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ నుంచి ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన దాంట్లో, తెలంగాణ నుంచి పోయిన దాంట్లో ఎక్కువ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు తక్కువ. అమ్మాయిలు ఎక్కువ, ఆ అమ్మాయిలని విధ విధంగా చిత్రహింసలు పెడతారు. ఆల్రెడీ మన వైజాగ్లో జరిగిన దాంట్లో కూడా ఒక అమ్మాయి వచ్చింది, స్మిత అని. ఆ స్మిత అమ్మాయి కూడా చాలా కష్టంగా జరిగిందని తెలుసు. నేను చెప్పలేకపోతున్నా, ఆ అమ్మాయి ఆల్రెడీ చెప్పింది, న్యూస్లో చెప్పింది, ప్రెస్ మీట్లో కూడా చెప్పేసింది. ఆల్రెడీ వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది, అతను అరెస్ట్ చేయడం జరిగింది. నేను కూడా ఆల్రెడీ కంబోడియాలో ఆ కంపెనీ మీద కేసు పెట్టాను, హ్యూమన్ రైట్స్ కేసు పెట్టాము. నేనేమంటున్నానంటే ఎవరున్నా కంబోడియాలో ఉన్న వాళ్ళు రండి, ఖచ్చితంగా బయటకు వచ్చి కేసు పెట్టిన కంబోడియా పోలీస్ స్టేషన్లోకి వచ్చి కాకుండా మన ఎంబసీకి వచ్చి కంపెనీ మీద కేసు పెట్టాలి. కంపెనీ మీద కేసు పెట్టడం వల్ల ఆ కంపెనీ మూతపడ్డా కూడా ఇంకో కంపెనీ రావచ్చేమో, కానీ ఇది కొంచెం తగ్గడం జరుగుతుంది. కానీ బయట రావడం వల్ల ఖచ్చితంగా మీడియా మిత్రులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, మీ గ్రామంలో, సొంత గ్రామంలో ఉన్న మీడియా వాళ్ళకి, మీ సొంత గ్రామంలో ఉన్న చుట్టాలకి, ఫ్రెండ్లకి, అధికారులకి, ముఖ్యంగా పోలీస్ అధికారులకి
మీరు ఈ వీడియోలు పంపండి, ఒక చిన్న వీడియో పంపండి, ఆ వీడియో బయట, ఆ వీడియో బయటలో మీ పాస్పోర్ట్ నెంబర్, మీ ఫేస్ ఖచ్చితంగా క్లియర్గా తెలిసినట్టు పెట్టండి, మీ లొకేషన్ పంపండి. మన గ్రామం నుంచి, మీ గ్రామం నుంచి, మీ సొంత గ్రామం నుంచి ఉన్న అధికారులే మీకు హెల్ప్ చేస్తారు, ఖచ్చితంగా మీరు ఇండియాకి తిరిగి రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు జెంట్స్ అంటే మెయిల్స్ వెళ్ళినప్పుడు ఇట్లాంటి మీరు చెప్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారంటున్నారు కదా, ఇప్పుడు మహిళలకు వాళ్ళకి ఎట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళని ఏ ఫంక్షన్స్కి వీళ్ళు పురిగొల్తూ ఉంటారు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి? ఇక్కడ గర్ల్స్కి వచ్చేసి ఏముంటుందండి, అబ్బాయిలు అయితే ఏంటంటే చార్జ్ చేయాలండి, 24x చార్జ్ చేయడం ఉంటుంది, చాటింగ్ ఉంటుంది. దాని తర్వాత అమ్మాయిలకు అయితే ఏముంటుందంటే, అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిలు అయితే చాటింగ్ చేసాక ఒక లెవెల్ వరకు చాట్ చేశారు, ఆ లెవెల్ వరకు చాట్ చేశాక అమ్మాయిలు వాళ్ళు అమ్మాయిలతో కాల్ మాట్లాడాలి, అమ్మాయిలతో చాట్ చేయాలి అని అడుగుతారు కదా, అమ్మాయిలతో వీడియో కాల్ చేయాలి. న్యూడ్ కాల్ చేయడప్పుడు ఈ అమ్మాయిలని వాడడం జరుగుతుంది, అందులో కొంతమంది అమ్మాయిలు ఫోర్స్గా కూడా న్యూడ్ కాల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, చేపిస్తారు, ఆ విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనము మీకు ఈ ఎంబసీ, మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు మిమ్మల్ని ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు మీకు ఏ ఉద్యోగం ఉందని చెప్పి వాళ్ళు అక్కడ తీసుకెళ్తున్నారు? ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఫారెన్ ఎంబసీ వాళ్ళేనా? ఎంబసీ వాళ్ళు ఎవరు తీసుకెళ్లేదు అండి, నేను ఇండియన్ ఎంబసీకి నేను అప్లై చేసుకున్నాను నా ఇండియాకి రావడానికి. ఓకే ఓకే, ఇండియన్ ఎంబసీకి నేను అప్లై చేసుకుని ఇండియా తీసుకుని, ఇండియా ఎంబసీ వాళ్ళు రాలేదు, నాకు ఒక ఏజెంట్ మోసం చేశారు. ఏ కంపెనీ ఏజెంట్లు ఎవరు వాళ్ళు అంటే ఏ కంపెనీ వాళ్ళు? విజయ అనే వ్యక్తి తమిళనాడు నుంచి తీసుకెళ్లారు, ఆ విజయ అనే వ్యక్తి ద్వారా మేము మోసపోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీతో పాటు ఎంతమంది ఇక్కడికి వచ్చారు? నాతో పాటు నేను ఒక 9 మందిని రెస్క్యూ చేశానండి. నాకు అక్కడ ఉండగానే మీరు ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి, ఎట్లా వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళాలని చెప్పి? కాదండి, నేను ఎంబసీకి వచ్చిన వెంటనే ఎంబసీ వాళ్ళు నాకు అబ్రహం సార్ చెప్పారు, సార్ నాకు ఇట్లా నాతో పాటు చాలా మంది ఇండియన్స్ ఉన్నారు, నాకైతే అమ్మ నాన్న ఎవరు లేరు, నేను ఇంకా 1 మంత్ ఉన్నాను కూడా సిద్ధపడతాను, మరి మీరు నాకు హెల్ప్ చేయగలుగుతారా సార్, మరి తీసుకురావాలా సార్ అంటే, అబ్రహం సార్ నాకు కాల్ చెప్పారు, మీరు ఎవరైతే మీరు డైరెక్ట్ నాకు మెయిల్ పెడతారో, వాట్సాప్ అయితే లొకేషన్ అయితే నీ పర్సనల్గా మున్సిపల్ ప్రకాశ్ అనే లొకేషన్తో రండి, వాళ్ళందరిది మీకు చేస్తామండి, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ కష్టంలో కాబట్టి నువ్వు నాకు చెప్తే నేను ఏమైనా రెస్క్యూ చేయగలుగుతాను అని చెప్పారు. వెంటనే మా కంపెనీలో పనిచేస్తున్న ఒక 9 మంది ఫస్ట్ ఒక 4 రెస్క్యూ చేయించారు, దాని తర్వాత ఇంకా 5 మెంబర్స్ రెస్క్యూ చేశారు, టోటల్ 10 మెంబర్స్లో 9 మెంబర్స్ మేము ఉన్న ఢిల్లీలో దిగాము. ఒక వ్యక్తి ఇప్పుడు ఇండియన్ ఎంబసీ వాళ్ళ సపోర్ట్ తోటి, అందరూ ఇండియన్ ఎంబసీ సపోర్ట్తోనే, బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇండియన్ ఎంబసీ వర్క్ చేస్తుంది, నేను కాదని చెప్పట్లేదు, ఇండియన్ ఎంబసీ 100% మనకు సపోర్ట్ చేస్తుంది, పాస్పోర్ట్ ఒకవేళ లేకపోయినా కూడా మనకు వైట్ పాస్పోర్ట్ ఇస్తుంది, నాకు పాస్పోర్ట్ ఉంది కాబట్టి వచ్చేసిన, ఒకవేళ పాస్పోర్ట్ లేదు వీసా అయిపోయిందన్న కూడా భయపడే అవసరం లేదు, మన ఇండియన్ ఎంబసీ వీసా ప్రొవైడ్ చేస్తుంది, ఫైన్ కడుతుంది, అది కాకుండా మనకు వైట్ పాస్పోర్ట్ ఇస్తుంది, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే, ఎవరు భయపడే అవసరం లేదు, ఖచ్చితంగా పాస్పోర్ట్ లేకపోయినా ఎవరు కంపెనీ ఉన్నా అక్కడ నుంచి వెంటనే ట్యాక్సెస్ బుక్ చేసుకొని ఆడ మనకి ఊబర్ సర్వీస్ ఉంది, లేకపోతే టిక్టిక్ ఉంది, టిక్టాక్ ఎక్కేసి వచ్చేయండి, వెంటనే మన ఫినోఫిన్లోకి వచ్చేయండి, ఫినోఫిన్ రోడ్ నెంబర్ 3లో మనకుంది, లేక్ రోడ్ అంటారు, లేక్ రోడ్లో మన ఇండియన్ ఎంబసీ ఉంది, ఇండియన్ ఎంబసీకి ఫస్ట్ గోడ మీదనే మన ఇండియా ఫ్లాగ్ ఉంటుంది, ఆ ఫ్లాగ్ చూసిన వెంటనే చక్కగా ఇండియాలోకి వచ్చేయండి, మన ఇండియా ఎవరు గేట్ కాడ కూడా లాపరు, చక్కగా లోనకి వెళ్ళిపోండి, చక్కగా లోనకి వెళ్ళిన వెంటనే అక్కడ మన ఇండియన్ ఎంబసీ ఆఫీసర్లు ఉంటారు, మన రాయబారులు ఉంటారు, మీకు చాలా సెక్యూరిటీ ఇస్తారు, మీకు ఏం కావాలన్నా మాట్లాడతారు, కానీ మనకి లీగల్గా కోసం ఇమిగ్రేషన్లో ఉండాల్సి ఉంటుంది, ఇమిగ్రేషన్ వాళ్ళు మనకి అది లీగల్ తీసుకెళ్తారు, బట్ మనకు అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మీరు 9 మందిని తీసుకుని వచ్చారు, ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా ఆఫీస్లో స్టాఫ్ వచ్చేసి 180 మెంబర్స్ ఉండే, 180 మెంబర్స్లో మేము వచ్చేసి ఇప్పుడు మేము 9 మెంబర్స్ వచ్చాం, ఒకటే ఇంకొక అతనికి మెయిల్ వేస్తే అతను ఇలా వచ్చేసాడు, ఇలా వైజాగ్లో ల్యాండ్ అయ్యాడు, అతను కాకుండా నేను ఇంకొక పిల్లగానికి తమిళనాడు మధురై పిల్లగాడు మేలూరు అని చెప్పేసి, ఆ పిల్లగాని కూడా ఇందాకనే ఒక 1/2 ముందు మెయిల్ వేసాను, ఆ పిల్లలు కూడా రేపు మార్నింగ్ వరకు రెస్క్యూ చేస్తాను చెప్పారు, రేపు మార్నింగ్ రెస్క్యూ చేస్తే ఆ పిల్లలు కూడా ఒక 5 or 6 డేస్లో ఇండియాకి రావడానికి అవకాశం ఉంది. నేనేమని చెప్తున్నా అంటే మెయిల్స్ చేయడం రాకపోతే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు మన ఇండియన్ ఎంబసీ, రీసెంట్గా టోల్ ఫ్రీ నెంబర్ స్టార్ట్ చేసింది, టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి, వాట్సాప్ లొకేషన్ పంపండి, వాళ్ళు గైడ్ చేస్తారు, వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళు గైడ్ చేసినట్టు మనం నమ్మండి, మీరు ఎవరు నమ్మకండి, ఎవరు చైనీస్ నెంబర్లో కంబోడియన్ నుంచి నెంబర్ వచ్చి నాకు కాల్స్ నమ్మకండి, ఇండియన్ నెంబర్ ఉన్నా కూడా నమ్మకండి, ఇండియన్ నెంబర్స్ కూడా వాళ్ళు మీకు తెలుసు ఫేక్ నెంబర్లు దొరుకుతున్నాయి, సీదా ఇండియన్ ఎంబసీ నెంబరే మాట్లాడండి, ఇండియన్ ఎంబసీకి మెయిల్ చేయండి, ఇండియన్ ఎంబసీ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే డైరెక్ట్ వస్తుంది, ఆ పేజ్లో వెళ్ళిన వెంటనే డైరెక్ట్ అది సెర్చ్ చేయడానికి ఇబ్బంది అవుతున్నాయని చెప్పేసి మన ఇండియన్ ఎంబసీ పాప వచ్చింది, డైరెక్ట్ పాప మీరు ఓపెన్ చేసిన వెంటనే ఏం స్టోరీ ఉండదు, ఫస్ట్ పాప వస్తుంది, మీరు అది వద్దని క్యాన్సిల్ చేస్తేనే వేరే వస్తుంది, ఆ పాప మొత్తం చదవండి, కింద మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, టెలిగ్రామ్ నెంబర్ ఉంటుంది, మెయిల్ ఉంటుంది, చదువుకున్న వాళ్ళు మెయిల్ రాయండి, చదువుకున్న అంత జ్ఞానం లేని వాళ్ళు వాట్సాప్ కాల్ చేయండి, వాయిస్ కాల్ చేయొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు, టెలిగ్రామ్ ఉంది, టెలిగ్రామ్లో వాయిస్ కాల్ చేయొచ్చు, అని చేయొచ్చు మాట్లాడచ్చు, వాళ్ళ ద్వారా జస్ట్ లొకేషన్ షేర్ చేయండి,
ఖచ్చితంగా రెస్క్యూ అవుతారు. ఓకే, కాంబోడియాలో ఇప్పుడు మీరు వెళ్ళినటువంటి ప్రాంతంలోనే ఇప్పుడు 180 మంది ఉన్నారా, లేకపోతే ఇంకా కొంత వేరే ప్లేసెస్లో వేరే ప్లేసెస్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా, మొత్తం ఎలా ఉంటుంది అక్కడ? ఎలా ఉంటుందంటే ఓకే విఐపి కాంపౌండ్లో, ఓకే విఐపి కాంపౌండ్లో మేము ఉన్న దాంట్లో మాత్రం 180 మెంబర్స్ దాకా ఉన్నాం. ఆ 180 మెంబర్స్లో ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 13 మెంబర్స్ దాకా రెస్క్యూ అయ్యాం. అది కాకుండా అక్కడ ఓకే విఐపి కాకుండా విన్నర్స్ ఉంటుంది. ఆ విన్నర్స్ బ్లాక్లో వచ్చేసి చూస్తే కేరళ వాళ్ళు దాదాపుగా ఒక 3000 మంది ఉంటారు. కేరళ 3000 మంది కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం రాక, తమిళనాడు కూడా ఇంగ్లీష్ మాట్లాడరాక, ఇంగ్లీష్లో మెయిల్ రాయరాక చాలా ప్రాబ్లం పడుతున్నారు. ఇప్పుడు నాతో మాట్లాడి ఇప్పుడు నేను ఇందాక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేసిన మెయిల్ పిల్లగాడు కూడా తమిళనాడు పిల్లగాడే. ఆ తమిళనాడు పిల్లగాడికే నేను మాట్లాడి మెయిల్ వేయడం జరిగింది. నేను ఖచ్చితంగా మెయిల్ అయినా రాకపోయినా ఒకటి చెప్తాను, టోల్ ఫ్రీ నెంబర్కి మాట్లాడండి. అది కాకుండా ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో, ఇండియన్స్ మొత్తానికి నేను ఇండియన్ గవర్నమెంట్ అధికారులు దీని ద్వారా చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇండియన్ రెస్క్యూ చేయడానికి కంబోడియా మొత్తం తిరగకండి. సింపుల్గా నేను 4 ప్లేస్లు చెప్తాను, ఆడికెళ్ళండి. ఫస్ట్ ఫినోఫిన్ వెళ్ళండి. ఫినోఫిన్లో ఎక్కడెక్కడ క్యాసినో హబ్స్ ఉన్నాయో, క్యాసినో హబ్స్ బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్లో ప్రతి బిల్డింగ్లో మన ఇండియన్స్ ఉన్నారు. దాని తర్వాత బావట్ మీద 2005 నుంచి ఇప్పటి వరకు ఇంకా నడుస్తుంది. 2005 నుంచి ఇప్పటి వరకు ఇంకా జరుగుతుంటే కూడా ఇంకా ఎందుకు మనుషులు బావట్లో మన భారతీయులు ఉంటారు? ఇక్కడ భారతీయ అధికులు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. బావట్ అనేది పెద్దది ఏం కాదు, అది చిన్న మా అంటే ఒక 2000 ఇళ్ళు 3000 ఇళ్ళు ఉంటాయి, కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు. కాకపోతే బావట్లో కూడా మొత్తానికి మొత్తం క్యాసినోస్ నడిపించి లీగల్గా సర్టిఫికెట్లు తీసుకొని ఇదే నడిపిస్తున్నారు. ఆ బావట్లో దాదాపుగా మన విన్నర్స్లో మన ఓకే విఐపీలు మొత్తం మన ఇండియన్స్ ఉన్నారు. అదే కాకుండా గెలాక్సీ బిల్డింగ్ అని ఉంటుంది, గెలాక్సీ బిల్డింగ్ అనేది ఒక పెద్ద కాంపౌండ్. ఆ గెలాక్సీ బిల్డింగ్లో కూడా మొత్తం మన ఇండియన్సే ఉన్నారు. ఆ గెలాక్సీ బిల్డింగ్లో ఒక్కడే ఒక బిల్డింగ్ తప్ప మొత్తం మన 7 బిల్డింగ్లు మొత్తం మన ఇండియన్సే. దానికి సంబంధించిన ప్రతి ప్రూఫ్స్, లొకేషన్లు, అక్కడ వాయిస్ ఓవర్స్ అన్నీ నేను మన ఇండియన్ ఎంబసీకి పెట్టడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ ఎవరైనా గవర్నమెంట్ అధికారులు చూసినట్లయితే ఖచ్చితంగా ఆ బావట్ కంబోడియాలో బావట్లో జరుగుతున్న ఈ సైబర్ నేరాలని ఆపడానికి ఫస్ట్ ఇండియాలో ట్రేడింగ్ అప్లికేషన్ ఆపండి. ఈ యూట్యూబర్లు అందరూ ట్రేడింగ్ అప్లికేషన్లకి బాగా డబ్బులు వస్తాయని చెప్పేసి తగలబడి అందరూ పెడుతున్నారు. యూట్యూబ్లలో పెట్టే ఫస్ట్ ట్రేడింగ్ అప్లికేషన్ నమ్మకండి, అది చాలా నేరం జరుగుతుంది. ట్రేడింగ్ అప్లికేషన్లో యూట్యూబర్లకు డబ్బులు వస్తాయని చెప్పేసి పెడుతున్నారు, అది చాలా నేరం. నేను ఆల్రెడీ దీని విషయంలో నాన్ వేషన్కి నేను దీనికి మెయిల్ పెట్టిన జరిగింది. నాన్ వేషన్కి నేను కంబోడియాలోనప్పుడే మెయిల్ పెట్టినా, దాన్ని స్పందించారు. తమ్ముడు నేను ఇంకోసారి పెట్టాను, ఇంకోసారి చేయమని చెప్పాడు. దీని ద్వారా చూసే యూట్యూబర్లో పెడుతున్నాను. కంబోడియాలో పోయి వచ్చినప్పుడు కంబోడియా నుంచి వచ్చే డబ్బులని మీరు తీసుకుంటారు, దానివల్ల మీరు ఇంకోళ్ళు పంచినా కూడా మాలాంటి వాళ్ళు చాలా బాధపడుతున్నాం. అక్కడ మేము పోయి అక్కడ భారతీయులు బాధపడుతున్నాం, ఇక్కడ ఉన్న ఇండియన్స్ కూడా డబ్బులు పోట్టుకొని బాధపడుతున్నారు, ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఉంది. ట్రేడింగ్ అప్లికేషన్ని ఫస్ట్ బంద్ చేయండి. ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా కరెన్సీ ట్రాన్స్ఫర్ అని జరగకూడదు. మీరు ఎలాంటి డబ్బులు పెట్టకండి, 1x 2x డబ్బులు పెట్టకండి. ఎవరు కూడా ఈజీ మనీకి చూడకండి, ఈజీ మనీ చాలా ప్రాబ్లం. ఈజీ మనీ అప్లికేషన్స్ ఫస్ట్ మీరు ఇగ్నోర్ చేయండి. గేమింగ్ ఆడడం వల్ల ఈ వైట్ కార్డులు, బ్లాక్ కార్డు, కలర్ గేమ్స్ అని ట్రేడింగ్ లేదు. ట్రేడింగ్ గురించి ఫస్ట్ ఒక చదువుకో తెలకపోతే నార్మల్గా ట్రేడింగ్ హౌ టు గ్రో ది బిజినెస్ అని చెప్పేసి ఒక బుక్ ఉన్నది MBAలో, ఆ MBA బుక్ చదవండి. మనకి ట్రేడింగ్లో లేదు, కలర్ ట్రేడింగ్ అనేది లేదు. కలర్ ట్రేడింగ్ చేయకండి. కలర్ ట్రేడింగ్ కంప్లీట్లీ కంబోడియాకి సంబంధించింది. డీసీ బాక్స్ అనేది కూడా ట్రేడింగ్ సంబంధించింది. ట్రేడింగ్ అనేది ట్రేడింగ్లో ఎవరు కూడా VIP యాక్సెస్ ఇవ్వరు. VIP యాక్సెస్ ఇచ్చి ఈ సెకండ్ నుంచి ఈ సెకండ్కి మీకు పెరుగుతుంది తగ్గుతుంది అని ఎవరు చెప్పరు. అది నిర్ణయించడానికి మన ట్రేడింగ్ గవర్నమెంట్ సంస్థలు ఉంటాయి, వాళ్ళు చూస్తారు. అది లీకేజ్ అవ్వడానికి సంస్థ జరగదు. ఎవరైనా అమ్మాయి మీకు ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది, మీకు ఈ టైంలో పెడితే మీకు డబ్బులు వస్తాయి, 3x వస్తుంది, 5x వస్తుంది, 10x వస్తుంది అని నమ్మకండి. ఈ యూట్యూబర్లు ఎవరు పెడతారో వాళ్ళు స్ట్రైక్ వేయండి, ఫస్ట్ స్ట్రైక్ వేయండి. స్ట్రైక్ వేయడం వల్ల మీకు ఖచ్చితంగా ఇంకొక లాభం చేసిన వాళ్ళు. నేను అక్కడ చూసి నేను ప్రూఫ్లని పంపించాను. నేను ఒక్కనే దాదాపుగా 1 lakh USDT ట్రాన్సాక్షన్ హిస్టరీని పంపించడం జరిగింది ఎంబసీకి. 1 lakh USDT అంటే మన ఇండియా కరెన్సీలో 98 lakh రూపాయలు. ఇవాళ ఆన్లైన్ రేట్లో చూస్తే 83 lakh రూపాయలు. 83 lakh అంటే ఇక్కడ సాధారణ పౌరుల వల్ల సంపాదించడం చాలా కష్టం. అట్లా ఎవరు ట్రేడింగ్ అప్లికేషన్ చేయకండి. భారతీయులు ఎవరెక్కడ ఉన్నారో వాళ్ళందరూ తిరిగి రావడం చూడండి. ఈ ఆర్టీ ద్వారా ప్రతి ఒక్కరికి ఇది చెప్తాను, మ్యాక్సిమం అందరూ ఎంబసీకి అప్లై చేయండి. ఖచ్చితంగా మీకు మీడియా వాళ్ళు అప్లై చేసి హెల్ప్ చేస్తారు. మీడియా వాళ్ళు, తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఇండియా ఎంబసీకి పోండి, మన ఇండియన్ ఎంబసీ ద్వారా ఖచ్చితంగా జరుగుతుంది.
ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ మనం చాలా విషయాలు తెలుసుకున్నాం, ఎందుకంటే ఆన్లైన్ ట్రేడింగ్స్ అన్ని మోసాలు అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది స్పష్టంగా. దీనికి సంబంధించి కూడా ప్రతి ట్రేడింగ్లో కూడా ఇక్కడ గ్రీన్ కార్డ్స్ అని చెప్పి ఇంకేం చెప్పారు ఇప్పుడు మీరు? డీసీ ఫస్ట్ మనకి కలర్ ట్రేడింగ్ లేదండి. కలర్ ట్రేడింగ్ అనేది లేదు. ఆ కలర్ ట్రేడింగ్ చేపిస్తారు. కలర్ ట్రేడింగ్ చేపించింది కాకుండా కలర్ ట్రేడింగ్ అంటే ఇట్లా కలర్స్ ఉంటాయి, 5 కలర్స్ ఉంటాయి. 5 కలర్స్లో కలర్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి, రెడ్ కలర్ గ్రీన్ కలర్ అని ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటాయి. అంతా ట్రాప్ అయ్యి అది ఒక కలర్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్ వస్తుందని మనం ఒక 1 లక్ పెట్టేసాం అనుకోండి, ఫర్ లక్ గ్రీన్ లక్ గ్రీన్ వస్తుందంటే ఆ గ్రీన్ మీరు అనుకుంటే రాదు. మీరు ఆ కింద గ్రీన్ అని మెన్షన్ చేసినప్పుడు అవతల చూస్తాడు, చూసి నీకు గ్రీన్ ఇయ్యాలా వద్దని వాడు ఇస్తాడు. ఇచ్చినప్పుడే నీకు ఆ గ్రీన్ వస్తుంది. ఆ గ్రీన్ కలర్ లేదు అది అవతల నుంచి మీకు రిమోట్ చేస్తారు. అది మీకు 1 టైమ్ 2 టైమ్స్ గెలిచిన వెంటనే మీరు లక్షలు లక్షలు వచ్చిన చెప్పేసి మళ్ళీ 10 లక్షలు 20 లక్షలు ఆస్తులు అమ్మి పెడుతున్నారు. దానివల్ల చాలా ఆగమవుతారు. కలర్ ట్రేడింగ్ లేదు. ఓకే, ట్రేడింగ్ కూడా చేయక, నార్మల్ ట్రేడింగ్ కూడా లేదు. నార్మల్ ట్రేడింగ్ చేయాల్సుకుంటే దానికి నిపుణులను అడిగి చేసుకోండి. మాక్సిమం అయితే ట్రేడింగ్ అప్పచెప్పి నమ్మకండి. ఇక్కడ దాదాపు ఈ ట్రేడింగ్ అనేది ఫేక్ అని చెప్పి అంటున్నారు, కలర్ ట్రేడింగ్ అనేది ఇంకా ఫేక్ అని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ మనల్ని ముందు టెంప్ట్ చేయడానికి మనకు కొన్ని యాక్సెస్ ఇచ్చినట్టు డబ్బులు వచ్చినట్టుగా మనకు చూపిస్తారు, కానీ తర్వాత ఇంకా వస్తున్నాయి అన్నటువంటి ఒక ఆశతోటి లక్షలు లక్షలు పెట్టి మనము మోసాలకు బారిన పడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ ఈ కాంబోడియాలోకి వెళ్ళినటువంటి ప్లేసెస్ ఒక 4 ప్లేస్లలో కనుక వీళ్ళు చేస్తే చాలామందిని మనము రెస్క్యూ చేసినటువంటి వాళ్ళను అవుతామని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ తను అన్ని ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా తను తల్లిదండ్రులు లేరు, కానీ నేను వీళ్ళ కోసం ఎంతమందికైనా రిస్క్ చేసైనా వీళ్ళని కాపాడాలన్నటువంటి ఒక ఉద్దేశంతో అక్కడే ఉండి మిగిలిన వాళ్ళతో మాట్లాడి ఒక 9 మందిని రిస్క్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ నుండి కూడా వాళ్లకు ఈమెయిల్స్ ప్లస్ ఈయన తను ఎలా అయితే ప్రకాష్ తప్పించుకున్నాడో అక్కడి వాళ్లకు కూడా మొత్తం ఓవరాల్గా దీని ప్రాసెస్ మొత్తం చెప్తున్నారు. ఆన్లైన్లో ఇక్కడ మెయిల్ ఎట్లా పెట్టాలి, ఇండియన్ ఎంబసీని ఎలా అప్రోచ్ కావాలి, ఇక్కడ ఆన్లైన్లో వాళ్ళకి నంబర్స్ని ఎట్లా తీసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ దాదాపు వాళ్ళకు ఎప్పటికప్పుడు సజెస్ట్ ఇస్తున్నారు. ఆర్టీవీ చూసేటువంటి వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారో అసలు వాళ్ళను రెస్క్యూ చేసి ముందు కాపాడాల్సినటువంటి ఒక అవసరం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎందుకంటే కేరళ నుండి వచ్చినటువంటి వాళ్ళే ఒక 3000 మంది ఉన్నారు, మన తెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక 180 మంది వీరికి సంబంధించినటువంటి బ్లాక్లోనే ఉన్నారు. అలాగే కర్ణాటక తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో ఎలా బయటపడాలి, ఎంబసీని ఎలా కలవాలన్న దాని మీద కూడా చాలా వివరాలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆర్టీవీ చూసేటువంటి వాళ్ళు కూడా యూట్యూబ్ చూసేటువంటి వాళ్ళు కూడా దాంట్లో కింద కామెంట్ బాక్స్లో కూడా పెడితే అక్కడ ట్యాగ్ చేస్తే, ప్రకాశం ట్యాగ్ చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయ సలహా కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నంటున్నారు. అవసరం అనుకుంటే వీళ్ళని రిస్క్ తీసుకోవడానికి రిస్క్ చేయడానికి కూడా తను ఏ హెల్ప్ కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి అంటున్నారు. కానీ తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి, అది చూస్తేనే హృదయం తరుకుపోయే విధంగా ఉన్నది. అయినప్పటికీ కూడా తను మళ్ళీ మాతృదేశం వచ్చి అక్కడ పడుతున్నటువంటి ఇబ్బందుల మీద కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా వాళ్ళను రెస్క్యూ చేయాల్సినటువంటి బాధ్యత తమకుందంటున్నారు. కానీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ గేమ్ల మీద డబ్బులు లాస్ చేసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి వీళ్ళు ఆరోగ్యాన్ని ప్లస్ శాలరీని కూడా లాస్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలియక వాళ్ళ డబ్బులను కూడా లాస్ చేసుకుని అనేక ఇబ్బందులు పడుతున్నారన్న ఒక ఆవేదన కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తను బయటపడి ఇక్కడికి వచ్చి చాలా విషయాలు చెప్పినందుకు వారికి ఒకసారి ఈ ఇండియాకి వచ్చినందుకు మరీ వాళ్ళకు ఒకసారి వెల్కమ్ పలుకుతున్నాము. మిగిలిన వాళ్ళను కూడా రిస్క్ చేసేటువంటి ప్రాసెస్ కూడా ఆర్టీవీ తీసుకుంటుంది. ముఖ్యంగా తన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాలోతో కవిత, అలాగే ఇక్కడ మాజీ ఎంపీ గారు కూడా ఇక్కడ వీరికి చాలా హెల్ప్ చేశారని చెప్పి అంటున్నారు. ఇలా స్థానికంగా ఎవరున్నా సరే వాళ్లకు మీరున్నటువంటి లొకేషన్ షేర్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఆ వివరాలు కూడా చెప్పగలిగితే ఒక ఒరిజినల్ వీడియో అంటే మీ ఫేస్ ఐడెంటిఫై చేసే విధంగా పక్కా ఒక వీడియో చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల సహకారంతో కూడా మీరు బయటపడేటువంటి అవకాశం ఉందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కంబోడియాలో ఇన్ని భారతీయులు పడే కష్టాలు ఉంటాయంటే చూడండి, మేము ఇక్కడికి వచ్చినాక ఇండియన్ ఎంబసీకి మేము అది ఇది పెట్టుకొని మెయిల్ పెట్టుకొని ఏదో సురక్షితంగా ఉండాలని వస్తాం. ఇక చూడండి ఏ మూలకు వస్తే ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటుంది, డోర్లు గేర్లు ఎన్ని ఉంటాయి ఇక్కడ చూడండి పరిస్థితి. సిగరెట్లు తాగి ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఈ రూమ్లో కుప్ప కూడా ఇచ్చిన ఉంటుంది, ఇక కుప్ప తీయరు, అవి మనం క్లీన్ చేయమని చేయరు. వీళ్ళకి ఏది అడిగినా డబ్బులు కావాలంటారు. ఇక్కడంతా వేరే ఉంటుంది చూడండి, ఇలాంటి రూమ్లో మేము ఉంటాం చూడండి. పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఇక్కడ చూడండి. మన భారతీయులు అందరూ ఏముంటారు, ఎంత కుప్ప ఈ మూలో చూశారు కదా, మేము ఇంకో మూల చూపెడతా, ఎంత మన ఇండియా భారతీయులు ఇక్కడ చూడండి. మొత్తం ఇక్కడికి వచ్చినాక ఇక్కడ చూస్తే అన్నం ఏమే పెట్టిరా, అన్నం ఏమైనా ఉంది, అన్నం ఇక్కడనే ఉంది, ప్లస్ దీని పక్కన చూడండి మనకి మళ్ళీ మొత్తం సిగరెట్లు
ఈ మూల చూడండి మొత్తం సిగరెట్లు. వీడికి పనుకున్నాడు సపరేట్గా ఎర్రసాపరా, వీడు చైనా వాడు. వీనికి మొత్తం సౌకర్యాలు ఇక్కడ చైనా ప్రభుత్వం వచ్చి వీళ్ళకి అన్నీ ఏం కావాలనిపిస్తుంది. వాడు ఇక్కడ ఇచ్చిన బట్టలు కూడా మూలకు పడేస్తాడు, శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఎంత ఎంత గలిజంట కలిసి వస్తారు. ఈ పరిస్థితి ఉంటుంది మాకు ఇక్కడ చూడండి, ఎంత పరిస్థితి ఉంటే ఘోరంగా అంత ఘోరంగా ఉంటుంది. ఈ మూలకు చూస్తే మొత్తానికి చూడండి ఎంత గలిజ ఉందో. ఒక్కొక్క మూలకి తట్టడు తట్టడు చెత్త ఉంటుంది. ఈ రూమ్లో అందం ఇలా ఉంటుంది చూడండి. ఈ రూము ఈ విధంగా ఉంటుంది. రూమ్ చూడండి మొత్తం చూపెడుతున్నా ఏముంటుంది, ఎంత ఉంటుంది చూడండి. మాకు వండుకోవడానికి బట్టలు ఇళ్ళు ఉతుకోవాలి, ఇళ్ళని తినాలి, ఇళ్ళని వండుకోవాలి, అంతా ఇదే. ఇది పరిస్థితి ఇలా ఉంటుంది. ఏదో పెట్టి పెట్టకుండా రెండు ఫ్యాన్లు పెట్టారు. కుప్పలం అనుకుంటాను, ఇంకా కొంచెం కుప్పలు అటు ఇటు అడేసి అనుకుంటానా. ఇంకా చూడండి నా బుక్కు గే తిండి నా తిండి ఈ సిద్ధర ఈ బ్యాగే నా బతుకు. ఇక్కడ ఇది ఉంటుంది. ఈ చెత్త చూడండి మొత్తం చెత్త కుప్పలం అనుకోవడం ఉంటుంది మొత్తం. మీకు ఇప్పుడు ఈ బాత్రూమ్ చేయటం మీరు అవ్వాక అయిపోతారు ఈ బాత్రూమ్ చూసి. ఎందుకంటే కంబోడియా అన్నమాట ఎంత హైటెక్ ఉంటుంది అనుకుంటారు కదా. చూడండి ఎంత హైటెక్ ఉన్నాం బాత్రూము, ఘోరంగా ఉంటుంది బాత్రూమ్లు. చూడండి ఇలాంటి బాత్రూమ్లో మేము ఉంటాం. ఎంత డేంజర్ ఉంటుందో అంత డేంజర్ ఉంటుంది. పైన చూడండి మొత్తం కూలిపోయి ఎట్లా ఉంటుందో, మొత్తం ఆగమాగా ఉంటుంది. ఇంత డేంజర్ అయిన దాంట్లో మేము ఉంటాం. పెద్ద విషయం ఏంటంటే మాకు ఇక్కడ సౌకర్యాలు ఏమి లేవు. మేమేమనుకున్నామంటే కొంచెం ఇండియన్ ఎంబసీ వాళ్ళకి కోరుకునేది మన భారతీయులకి మంచి సౌకర్యమైన అందాలి, పండుకోవడానికి మంచి ముడుపులు పండుకోవడానికి మంచి స్థావరం ఉండాలి. అలాంటిది ఏమైనా చూడండి, ఎంబసీ మీటింగ్లో మాట్లాడండి. చూడండి నా పేరు ప్రకాష్, చూడండి నా పేరు మున్షి ప్రకాష్ ఇది నా ఫేసు. చూడండి మేము ఉన్న రూము గిరి పరిస్థితి, మా రూమ్లో చాలా పరిస్థితి ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ ప్రకాష్ కాంబోడియాలో ఉన్నన్ని రోజులు వారి తల్లిదండ్రులు లేకున్నా అంతకు మించినటువంటి ప్రేమతో వాళ్ళ పెద్దమ్మ కూడా అనేక బాధలు పడింది. ఎందుకంటే తమ కొడుకు తొందరగా రావాలన్నటువంటి ఆలోచనలతో ఇక్కడన్నటువంటి వాళ్ళందరూ అప్రోచ్ చేశారు. అసలు వారి పరిస్థితి ఎలా ఉంది, కాంబోడియాలో కొడుకు ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో వీరు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఒకసారి వాళ్ళని కూడా మనం తెలుసుకుందాము. అమ్మ మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు సుశీల. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా, అన్ని బాబా అన్ని ఇబ్బందులు పడ్డాడు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ రోజు అక్కడి నుంచి వీడియో పంపిస్తే తెల్లందాకా మేము నిద్రలేదండి, నిద్రపోలేదు. ఇక అప్పటి నుంచి ఇక రోజు ఇక మాకు ఎట్లా వస్తాడో ఏం చేస్తాడో ఎవరిని పోయి కనుక్కోవాలి ఎవరి ద్వారా వాడిని విడిపించాలని ఏం మాకు తెలియదు. తెలియక అట్లా ఉన్నప్పుడు ఇక కొంతమంది ఇక్కడ తెలిసిన వాళ్ళు మా అమ్మాయి వాళ్ళు కూడా తమిళనాడు నుంచి కొంత వాళ్ళు కూడా మెయిల్ పంపిస్తే వస్తాడని వాళ్ళు చెప్పారు. మేము కూడా కొంతమంది తెలిసిన వాళ్ళతోటి మెయిల్ పంపించాను, పంపించి అది ఇది చేసి ఇక వాడిని అక్కడి నుంచి ఇంత దెబ్బలు తింటాడు ఇట్లా చేస్తారంటే ఎవరికైనా తల్లిదండ్రులు లేకపోయినా కూడా నా దగ్గరనే 3 సంవత్సరాలు ఇక్కడ ఆట తోలుకుంటూ ఉన్నాడు చదువుకొని ఉద్యోగం దొరకక. ఇక మళ్ళీ ఇక హైదరాబాద్లో మంచిగా పని చేసుకున్నాడు అనుకున్నాం కానీ ఇక ఇట్లా పోయిండు. ఇక ఎవరికైనా బాధ కాదండి. ఇక ఈయన కాకుండా ఇంకా ఈయనతోటి ఇంకా చాలామంది ఉన్నారంట ఆడపిల్లలు కూడా. ఇక మేమైతే 15 రోజుల నుంచి ఇక అసలు నిద్రపోలేదు. ఇక ఇదే రంధితోటి ఇక మా చుట్టాలు అందరు కూడా వచ్చారు, మా చుట్టాలు అందరు పలకరియటానికి వస్తారు, ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఊకే ఇక ఇదే మా ముచ్చట్లే మాట్లాడుకుంటాను. ఇక ఎట్లా పంపించిన కాబట్టి మెయిల్ పంపించిన కాబట్టి అది ఎంఐసి వాళ్ళని కలుసుకున్నా కాబట్టి ఒకవేళ ధైర్యం చెప్పి ఇక విడిపించుకొచ్చినాక. మీరు వెళ్ళారు ఎంఐసి వాళ్ళ దగ్గరికి? మేము వెళ్ళలేదండి, ఇక్కడ నుంచి మెయిల్ పంపించినాం. ఇక మేము వెళ్ళలేదు. ఎవరెవరు హెల్ప్ చేశారమ్మా మీకు ఇక్కడ? ఇక్కడ గంధంబెల్లిలో అన్నపూర్ణ అని వాళ్ళ కొడుకు కళ్యాణ్ అని వాళ్ళే మాకు కొద్దిగా ఫస్ట్ ఇట్లా పోవాలి చెయ్యాలని వాళ్ళే కొద్దిగా మంచిగా చేసిర్రు. చేసిన కాబట్టి ఇక మాకు ఇది తెలిసింది, లేకపోతే ఎట్లా ఎవరితోటి మాట్లాడాలి ఏం తెలియదు. ఇక వాళ్ళే ఫస్ట్ ఇది ఇట్లా వేసిర్రు, వేసిన కాబట్టి వాళ్ళందరు వీడియో వాళ్ళందరూ వస్తే అప్పుడు మాట్లాడినాం. మాట్లాడినా కాబట్టి ఇక ఒక్కొక్కరికి అందరికీ తెలిసింది. ఇక తెలిసినాక ఇక మా అమ్మాయి వాళ్ళు కూడా తమిళనాడులో ఉంటారు, మా అమ్మాయి కౌన్సిలర్గా ఉంటుంది, ఆమె కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర ఒక నుంచి మెయిల్ పంపించారంట ఎంఐసి వాళ్ళకి. ఓకే, ఫైనల్గా ఇక్కడ మీ అబ్బాయి ఇక్కడికి వచ్చిండు, ఇప్పుడు ఎట్లా ఉందమ్మా, ఎంత హ్యాపీగా ఉంది మీకు? ఇక సంతోషం ఉన్నదండి. ఇక
ఓకే, ఇప్పుడు మనీ ఉన్నత ఉద్యోగాలు అని చెప్పి బయటకు వెళ్తున్నారు, నిజంగా ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఆప్యాయతలు అవి ఇవి బయటకు వెళ్తే ఉంటుంది అనుకుంటారు నిజంగా? పోవద్దండి, ఇంకెవ్వరు కూడా ఇట్లాంటి ఇది కానీ ఇది చూసి ఎవ్వరు కూడా ఎన్ని బాధలలో ఉన్నా కష్టాల్లో ఉన్నా మన దేశంలోనే ఉండి సంపాదించుకోవాలి, కానీ వేరే దేశానికి ఎవ్వరు మాట విని వెళ్ళొద్దండి. ఈ కష్టాలు ఎవరు భరించలేరు. ఉన్నత ఉద్యోగాలు అని చెప్పి విదేశాలకు వెళ్తూ ఉన్నారు, పాపం వాళ్ళు అక్కడే ఏదో డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పి అనుకుంటారు, కానీ ఇలా తెలియక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు కదా. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత చదువులు చేసి బయటకు వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్తున్నారు, కానీ మధ్యతరగతి వాళ్ళకు దిగువ మధ్యతరగతి వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని? అసలు ఎవ్వరు కూడా వెళ్ళొద్దండి. మన దేశంలో 10,000 వచ్చినా చాలు, కానీ ఇక్కడనే ఏదో మనకు వచ్చిన జీతంలో చిన్నపాటి పని చేసుకోవాలి, కానీ నిమ్మలంగా ఉండొచ్చు, ఉన్న కాడనే పని చేసుకొని సంతోషంగా ఉండవచ్చు. మన దేశంలో ఉంటే వేరే దేశానికి ఏ కారణం బట్టి ఎక్కడ ఉన్నా సంపాదించుకోవచ్చండి. ప్రాణం పోతే ఏం చెయ్యలేము, తీసుకురాలేము. అందుకని ఎవ్వరు కూడా ఎన్ని కష్టాలు ఉన్నా ఎక్కడికి వెళ్ళొద్దు. మన దేశంలోనే ఎంత చదువుకున్నా మన దేశంలో ఎన్నో పనులు ఉన్నాయి చేయటానికి, చేసుకోవచ్చు, వెళ్ళొద్దు ఎవరు కూడా. అయితే ఎక్కడ ఉన్నా సరే కలో గంజో తాగి కుటుంబ బంధువులతో ఆప్యాయతలు గడిపితే ఆనందమే వేరే అంటున్నారు. మనం డబ్బుల కోసం ఆశపడి ఒక ఎరకు చేప చిక్కినట్టు మనము విదేశీ వలల చిక్కి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్నటువంటి చెప్తున్నారు. మన దేశంలో కూడా ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి, చేసుకున్నటువంటి వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగాలు చేసుకునైనా సరే ఎన్నో బతుకు తెరువు కోసం శతకోటి ఉద్యోగాలు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి, కాకపోతే మనసు పెడితే మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఇలాంటి గుండె కోతను అలాగే ఇబ్బందుల్ని తలనొప్పులను తీసుకురాకుండా ఉండాలంటే మన దేశంలోనే వండుకుంటూ ఉన్న వ్యవహారాలనే చక్కబెట్టుకుంటే సరిపోతుంది అన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. కానీ అక్కడ కాంబోడియాలో తన కొడుకు ఉన్నని రోజులు మాత్రం ఇక్కడ వాళ్ళ హృదయ వేదన మామూలుగా లేదన్నది వాళ్ళ మాటలోనే స్పష్టమవుతుంది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటివి కూడా కొన్ని కనివిప్పులుగా మనం చూడాల్సింది, ఎందుకంటే విదేశీ మోజులో ఉన్నత చదువులు చదవడం అని చెప్పి వెళ్ళొచ్చు, కానీ అక్కడ అక్కడ వాళ్ళ ట్రాఫికింగ్లో మనం పడి ఉన్న జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉంటే ఎంత బాగానే ఉంటుంది. కానీ తెలిసి తెలియక వెళ్ళి మోసపోకుండా ఉండడమే మనకు ప్రధాన కర్తవ్యం అని చెప్పి ఇక్కడ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మహబూబాబాద్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.